యాక్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ విష్ణుతేజ. మోడర్న్ ఐ హాస్పిటల్ నందు కార్నియా అండ్ డిఫ్రాక్టివ్ సర్జరీ సర్వీసెస్ మరియు క్యాటరాక్ట్ సర్వీసెస్ కన్సల్టెంట్గా ఉన్నాను. ఈరోజు మనము డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ ఏమిటి అంటే కంజంక్టివైటిస్, కళ్ళ కలక గురించి. దీనికి ఇంత ప్రాముఖ్యత మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకుంటే ఎపిడెమిక్ కంజంక్టివైటిస్ అయ్యింది ఇప్పుడు. ఏ విధంగా అంటే ఈ కంజంక్టివైటిస్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది దేశం అంతటి మీదట. సో దీని వ్యాప్తి చెందడం నియంత్రణ చేయటం కోసం, ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈరోజు మాట్లాడుతున్నాం. సో కంజంక్టివైటిస్కి మిగతా పేర్లు ఏమేమి ఎలాగా పిలుస్తారు అంటే కళ్ళకలక అంటారు, మద్రాస్ ఐ అంటారు, ఐ ఫ్లూ అంటారు. సో ఈ కంజంక్టివైటిస్ ఎక్కడ వస్తుంది కంటిలో అంటే, మన కంటిలో తెల్లగుడ్డు పైన ఒక సన్నని పొర ఉంటుంది, దాన్ని కంజంక్టివా అంటాము. ఈ కంజంక్టివా అనేది బాధింపబడినప్పుడు కంజంక్టివైటిస్ అంటాము. సో ఈ కంజంక్టివైటిస్కి గల కారణాలు ఏమిటి అంటే, ఇన్ఫెక్షియస్ కంజంక్టివైటిస్, బ్యాక్టీరియా వైరస్ వల్ల కావచ్చు, అలర్జిక్ కంజంక్టివైటిస్, కెమికల్స్ వల్ల కానీ టాక్సిక్ వల్ల కానీ కంజంక్టివైటిస్లు అనేవి రకాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం మన దృష్టి అంతా ఈ వైరల్ కంజంక్టివైటిస్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ కంజంక్టివైటిస్ పైన ఉంది. ఈ ఇన్ఫెక్షియస్ కంజంక్టివైటిస్లో వైరల్ టైప్లో ఎస్పెషల్గా అడినో వైరల్ కంజంక్టివైటిస్ అనేది ప్రస్తుతం ఈ వ్యాప్తి చెందడానికి చాలా ముఖ్య కారణమైంది. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పు కానీ, ఈ వర్షాకాలంలో తడి శాతం తేమ శాతం వాతావరణంలో పెరిగినప్పుడు కానీ, ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గినప్పుడు కానీ ఈ అడినో వైరస్లు వ్యాప్తి చెందడానికి దోహదపడుతుంటాయి. ఈ వైరస్లు కంటికి చేరినప్పుడు కళ్ళకలక, ఎరుపు ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఈరోజు మనము చెప్పాలనుకునేది, తెలియాలనుకునేది ఏంటి అంటే, ఇది వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, ఇబ్బందులు ఎలా ఉంటాయి, వాటి వలన ఇబ్బందులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, మిగతా వాళ్ళకి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ కంజంక్టివైటిస్, కళ్ళకలక లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, పేషెంట్స్ కంజంక్టివైటిస్ వచ్చిన వాళ్ళకి కళ్ళు ఎరుపుగా ఉండటం, నీరు కారటం, కంట్లో ఏదో పడినట్లుగా గరగరమనటం, తర్వాత కంటి రెప్పలు వాచి ఉండటం, వెలుతురు ఎక్కువగా చూడలేకపోవటం, కొంతమందిలో ఇబ్బంది ఎక్కువైతే నల్లగుడ్డులో ప్రాబ్లం ఉన్నట్టయితే చూపు మసక రావటం, ఈ వైరల్తో పాటు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా కలిసి ఉంటే పుసి రావటం, కళ్ళు అతుక్కోవటం లాంటివి ఉంటాయి. కొంతమందికి జలుబు, జ్వరం, గొంతు నొప్పితో కూడా ఈ కంజంక్టివైటిస్ అనేది మొదలవుతూ ఉంటుంది. ఇలా కంటి వాపు అనేది కంజంక్టివైటిస్ వచ్చిన వాళ్ళలో కొంతమందిలో ఈ కంటి వాపు అనేది, రెప్పల వాపు ఉంటుంది. అందరిలో ఇది ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందిలో కంజంక్టివా రెడ్గా ఎరుపు ధనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కంజంక్టివైటిస్ వ్యాప్తి చెందడానికి గల కారణాలు ఏమిటి అంటే, బాధింపబడ్డ పేషెంట్స్ యొక్క కళ్ళల్లో, కన్నీరులో ఈ వైరస్ అనేది ఉంటుంది. ఈ వైరస్ అనేది ఒక సూక్ష్మ క్రిమి. ఈ వైరస్ అనేది పేషెంట్స్ యొక్క కళ్ళ నుంచి మిగతా ఆరోగ్యమైన కళ్ళకి వ్యాప్తి ఎలా అయితే చెందుతుందో దాన్నే మనం అడ్డుకోవాలి. ఇది స్ప్రెడ్ అవ్వాలంటే, ఒకటి, పేషెంట్స్ వాళ్ళ కళ్ళను వాళ్ళు తాకటం వలన, రుద్దటం వలన, నలపటం వలన ఆ ఇన్ఫెక్షన్ కళ్ళ నుంచి చేతికి చేరుతుంది. పేషెంట్స్ ఏదైనా వస్తువులు, ఉపరితలాన్ని తాకినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ ఉపరితలాలపైన స్ప్రెడ్ అవుతుంది. అక్కడ చేరిన వైరస్ అక్కడ నిల్వ ఒక 4 నుంచి 7 రోజుల వరకు నిల్వ ఉండి అక్కడి నుంచి స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఈ ఉపరితలాల మీద మళ్ళీ వాళ్ళ చేతులు తాకుతారో, ఈ వైరస్ అనేది వాళ్ళ చేతులకి స్ప్రెడ్ అవుతుంది. తద్వారా హ్యాండ్ వాష్ చేయకుండా మిగతా వాళ్ళు వాళ్ళ మొహాలు కానీ కళ్ళను కానీ తాకినట్లయినా, రుద్దినట్లయినా ఈ ఇన్ఫెక్షన్ను బారిన పడుతూ ఉంటారు. సో అలానే వీటిని ఫోమైట్స్ అంటాము. ఫోమైట్స్ అంటే ఎక్కడికైతే ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యిందో అక్కడ వైరస్ అనేది ఏర్పడి అక్కడ నిల్వ ఉండి స్ప్రెడ్ అవ్వడానికి దోహదపడుతూ ఉంటాయి. ఈ ఫోమైట్స్ని నివారించడానికే మనము చర్యలు తీసుకోవాలి. ఈ ఫోమైట్స్ అనేది ఎక్కడెక్కడ చేరవచ్చు అంటే, అందరూ తరచుగా తాకే వస్తువులు అంటే మన తలుపుల పిడి హ్యాండిల్స్ కానీ, కుర్చీలు కానీ, టేబుల్స్ కానీ,
సాధారణంగా మనం వాడే వస్తువులు పేపర్లు కానీ బుక్స్ కానీ ఇంకా బయట పబ్లిక్ ప్లేసెస్లు మనం చూసినట్టయితే ఈవెన్ కూరగాయలు అమ్మేటప్పుడు కానీ పండ్లు కానీ ఎక్కడైనా కానీ తాకినప్పుడు ఆ ఉపరితలాలపైన ఆ క్రిమి అనేది చేరుతుంది సో వాటిని ఎక్కడ వీలైనప్పుడు అక్కడ ఈ పండ్లు కూరగాయలు వాటిని బాగా నీటితో శుభ్రంగా కడగటం మిగతా ఉపరితలాలు కుర్చీలు కానీ టేబుల్స్ కానీ డోర్ హ్యాండిల్స్ కానీ ఇలాంటి వాటిపైన చేరిన వాటిని 70% 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్తో క్రిమి సంహారక డిసిన్ఫెక్టెంట్తో క్లీన్ చేసినప్పుడు ఈ వైరస్ అనేది వాటి లోడ్ వాటి సంఖ్య తగ్గుతుంది వ్యాప్తి చెందే అవకాశాలు తగ్గుతాయి ఇప్పుడు మనము కళ్ళకలక లక్షణాలు కానీ కారణాలు కానీ అన్నీ తెలుసుకున్నాము సో వీటితో చాలా ఇబ్బంది పడతారు ప్రజలు ఎలాగంటే కళ్ళు తెరవలేకపోతారు మంటలు కానీ దురదలు కానీ పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడి నొప్పి కూడా ఉంటుంది సో వీటిని మనము ఏ విధంగా తగ్గించగలరు అంటే ఒకటి ముందు కళ్ళని నలపటం రుద్దటము మానేయాలి తర్వాత వాళ్ళకి సొంత వైద్యం కానీ మెడికల్ షాపుల్లో మందులు తీసుకోవడం కానీ అవాయిడ్ చేయాలి వీలైనంత త్వరగా కంటి వైద్యుల్ని సంప్రదించినప్పుడు వారి సూచన మేరకు మందులు తీసుకోవటం ఉత్తమం ఈ కంటి వాపు ఉన్నప్పుడు వాటికి తాత్కాలిక శాంతత్వం తాత్కాలిక ఉపశమనం కొలగటం కోసము ఐస్ వాటర్ లేదా చల్లని నీళ్ళల్లో ఏదైనా శుద్ధమైన చేతిగుడ్డ కానీ దూది కానీ అద్దేసి వాటిని కళ్ళు మూసి కళ్ళకి అద్దినప్పుడు వాళ్ళకి కొంచెము కంఫర్ట్ శాంతత కొంచెం బెటర్గా ఉంటుంది అలాగే డార్క్ గ్లాసెస్ నల్ల అద్దాలు వాడినప్పుడు కూడా ఈ ఎండను చూసినప్పుడు కానీ వెలుతురు చూసినప్పుడు కానీ తట్టుకోలేకపోయే లక్షణం అనేది కొంచెం తగ్గుతుంది సో ఈ విధంగా డాక్టర్ గారిని సంప్రదించే ముందు ఒకటి కళ్ళని రుద్దకపోవటము డార్క్ గ్లాసెస్ నల్ల అద్దాలు లాంటివి వాడుకోవటము కోల్డ్ కంప్రెస్ చల్ల నీళ్లు కంటికి అద్దటం లాంటివి చేస్తూ డాక్టర్ని సంప్రదించి ఆ సూచనల మేరకు మందులు తీసుకోవటం మంచిది సో డాక్టర్ గారు చూసినప్పుడు ఏమి చూస్తారు అంటే స్లిట్ ల్యాంప్ అనే పరికరంతో నల్ల గుడ్డు ఏమైనా దెబ్బతినిందా కన్జంక్టివా ఎంత మేరకు ఇబ్బంది పడింది ఇంకా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందా ఇలాంటివన్నీ డాక్టర్ గారు గమనించి దాని తీవ్రతను బట్టి ఎలాంటి మందులు అవసరమో అవి ఇస్తారు మామూలుగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో లూబ్రికెంట్స్ అనే నార్మల్ టీఎస్ సబ్స్టిట్యూట్స్ అంటాము అలాంటి మందులు చాలా వరకు పేషెంట్స్కి హెల్ప్ చేస్తాయి వాటితో పాటు ఈ సెక్రీషన్స్ నీరు కంట్లో కారుతూ ఉండటం తగ్గించడానికి యాంటీహిస్టమిన్స్ లాంటివి కొంతమందికి వాడుతూ ఉంటాము అవి కాకుండా పేషెంట్స్కి మరీ మెంబ్రెయిన్ లాంటివి ఈ ఇన్ఫెక్షన్ వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటే మెంబ్రెయిన్ కానీ సూడో మెంబ్రెయిన్ కానీ ఇలా వచ్చి బాగా నల్లగుడ్డు పైన నల్లగుడ్డు పక్కన నేను ఇందాక చెప్పినట్లుగా ఆ కన్జంక్టివా పొర బాగా వాపు చెందితే ఆ వాపు తగ్గించడానికి కొంచెం స్టిరాయిడ్ మందులు అనేవి అవసరానికి బట్టి డాక్టర్ గారు ఇస్తారు తప్పితే ఇవి మెడికల్ షాపులో కానీ సొంత వైద్యం ప్రకారం తీసుకోకూడదు తర్వాత ఇన్ఫెక్షన్ అనేది మరీ ఎక్కువైతే కొంతమందిలో అంటే పేషెంట్ వాళ్ళ రోగ నిరోధక శక్తి బట్టి వైరస్ కానీ ఆ క్రిమి ఈ కన్జంక్టివా పైన ఒక్కటే వ్యాప్తి చెందకుండా నల్లగుడ్డు పైన కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి ఈ నల్లగుడ్డు పైన ఎప్పుడైతే ఈ క్రిములు వ్యాప్తి చెందుతాయో అవి జస్ట్ నల్లగుడ్డు పైన చుక్కలు చుక్కలుగా మొదలయ్యి మచ్చలు దాకా ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఇలా వచ్చినప్పుడే పేషెంట్స్కి వెలుతురు తట్టుకోలేకపోవటం మరియు చూపు అనేది కొంచెం మందగించడం లాంటివి అవుతాయి సో ఇలాంటప్పుడు డాక్టర్ గారు చూసి వాటికి తగ్గట్టుగా మందులు ఇస్తారు అవి వాడితే ఖచ్చితంగా పేషెంట్స్కి బెనిఫిట్ ఉంటుంది సో ఇదంతా కొంచెం టైం పడుతుంది పేషెంట్స్కి సో దానికి తగ్గట్టుగా మందులు వాడుకుంటూ ఉండాలి అలాగే కొంతమంది పేషెంట్స్ కాంటాక్ట్ లెన్స్ వాడుతూ ఉంటారు అద్దాల బదులు అద్దాలు లేకుండా కాంటాక్ట్ లెన్స్ అనేది వాడుతూ ఉంటారు అలాంటి పేషెంట్స్లో ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కాంటాక్ట్ లెన్స్ వాడక ఆపేయాలి కాంటాక్ట్ లెన్స్ వాడకుండా మందులు సూచించినట్టుగా వాడుతూ ఉండాలి పేషెంట్స్ కూడా ఇంకా హైడ్రేషన్ బాగా నీరు తీసుకుంటూ ఉండాలి ఇలాగ వచ్చినప్పుడు మామూలుగానే నీరు బాగా తీసుకోవాలని చెప్తూ ఉంటాము ఈ వ్యాధి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అక్కడ మనకి కంటి లోకల్గా రోగ నిరోధక శక్తి
పెరగడానికి నీళ్లు బాగా తీసుకోవడంలో దోహదపడుతుంటాయి. ఇంకా ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సీక్వెలే అంటాం, వైరల్ కంజంక్టివైటిస్ యొక్క సీక్వెలే లేదా ఈ ఇన్ఫెక్షన్ యొక్క పర్యావసానాలు ఎలా ఉంటాయంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్ కంజంక్టివా పైన నుంచే కాకుండా నల్లగుడ్డు పైకి కూడా వ్యాప్తి చెందుతుంది. ఇలా రెప్ప కింద ఉండే నల్లగా ఉండే నల్లగుడ్డు వాటి మీద కూడా చుక్కలు చుక్కలుగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ ఒకవేళ వచ్చిన ఎడల అవి మచ్చలుగా మారుతాయి. మచ్చలు పడిన తర్వాత అవి తగ్గడానికి మామూలుగా కావడానికి 3 నెలలు కూడా కావచ్చు. ఈ ఇలాంటప్పుడే డాక్టర్ గారు సూచించిన మందులు వాడాలి. తప్పితే మనం వేరే మందులు వాడితే ఈ మచ్చలు తగ్గేది చాలా లేట్ అవుతాయి. తర్వాత ఈ ఇన్ఫెక్షన్ మనము ఎలా నివారించాలి అనుకుంటే, మోస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏమిటి అంటే, చేతులు కంటి దగ్గరికి తీసుకొని రానే రాకూడదు. ఎప్పుడైనా కానీ ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్లు వాళ్ళ చేతులు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి అందుబాటులో ఎక్కడ వరకు అయితే ఆ చేతులు చాపుతారో తడుముతారో అక్కడంతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, వ్యాప్తి చెందుతుంది. ఆ ప్రదేశంలో మిగతా వాళ్ళు వాళ్ళ చేతులు పెట్టినప్పుడు ఇన్ఫెక్షన్ వారు స్వీకరించినట్లు అవుతుంది. వారు మళ్ళీ ఆ చేతులు వారి మొహని పైన కళ్ళ పైన తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ వాళ్ళకి వెళ్తుంది. కళ్ళు ఎరుపుతో పాటు ఇందాక నేను చెప్పినట్లుగా గరగరం అనటం, ఆ ఇన్ఫెక్షన్ లక్షణాలన్నీ మొదలవుతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, పేషెంట్స్ చేతులు కంటి దగ్గరికి తీసుకురాకూడదు. పేషెంట్స్ ఒక్కటే కాదు, మిగతా నార్మల్ పీపుల్ కూడా, సాధారణ ప్రజలు కూడా వారు చేతులు కళ్ళు నలిపే అలవాటుని మానుకోవాలి. తర్వాత వాతావరణం మార్పు వలన ఇది వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఫేస్ మాస్కులు, మనము కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నామో అలాంటివి మళ్ళీ పాటించడం వలన ఈ కంజంక్టివైటిస్ లేదా కళ్ళ కలక నివారించడానికి చాలా దోహదపడుతుంది. ఫేస్ మాస్క్ వాడుకోవటం, గ్లౌజ్ వాడుకోవటం, గ్లౌజ్ మనము పనిచేస్తున్నప్పుడు గ్లౌజ్ వాడుకోవటం, మిగతా అప్పుడు తీసేయటం వలన మన చేతికి డైరెక్ట్గా కాంటాక్ట్ అనేది పోతుంది. చేతులు తరచుగా శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే మనకి మన చేతి మీదకి వైరస్ అనేది వచ్చిందో లేదో మనకి తెలియదు కాబట్టి మనం ఎంత జాగ్రత్త వహిస్తున్నా కానీ ఎప్పుడైతే మనకు అనుమానం ఉన్నా లేదా మనము ఇన్ఫెక్షన్ సోకిన పేషెంట్ దగ్గరికి మనం కాంటాక్ట్లోకి వచ్చినా మన చేతులు తరచుగా సబ్బు నీళ్ళతో కడగటం వలన ఏమైనా వైరస్ చేతికి చేరినా కానీ అది ఆ వాటర్తో వాష్ అయిపోతుంది. తర్వాత గుమిగూడిన ప్రదేశాలకి, పబ్లిక్ ప్లేసుల్లో ఏ చాలామంది ప్రజలు ఉన్నప్పుడు ఆ ప్లేసులు మనము వెళ్ళటం అవాయిడ్ చేయటం మంచిది. ఎందుకంటే ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ వాళ్ళతో మనము చాలా దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ గాలి వల్ల కానీ అక్కడ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ ప్లేసెస్కి వెళ్ళకపోవటం, అత్యవసరమైతే తప్పితే వెళ్ళకపోవటం మంచిది. అదేవిధంగా మనము ఆఫీసుల్లో కానీ, ఇళ్లల్లో ఎక్కువ మంది ఉన్నా కానీ, లేదంటే పబ్లిక్ ప్లేసుల్లో, హాస్పిటల్స్లో, ఎక్కడైనా కానీ, ఎక్కడైతే రద్దీ ఉన్న చోట చాలామంది ఉపరితలాలపైన టచ్ చేయటం కానీ మళ్ళీ వాడటం, కామన్గా వాడటం కానీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ప్రదేశాల్లోనే ఈ డిసిన్ఫెక్టెంట్, 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అని చెప్తున్నాను కదా, ఈ క్రిమి సంహారకాలతో క్లీన్ చేయటం వలన ఆ వైరస్ లోడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా షేక్ హ్యాండ్స్ కానీ కరచాలనం కానీ మనము అవాయిడ్ చేయటం ఈ సమయంలో ఎంతో దోహదపడుతుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా స్కూల్ పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వారు పెద్దగా వారి సమస్యలను బయటికి చెప్పటము కానీ తెలియచేయాలని కానీ వారికి తెలియదు. కాబట్టి టీచర్స్, ఉపాధ్యాయుల పాత్ర ఇందులో చాలా ముఖ్యమైనది. మాకు వచ్చే పేషెంట్స్, చిన్నపిల్లల పేషెంట్స్ కూడా చాలామంది వాళ్ళ టీచర్లు చెప్పిన సూచనలతో డాక్టర్ దగ్గరికి రావటం అనేది ఒక మంచి విషయం. సో వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా గమనించి పేషెంట్ని తీసుకురావటం జరుగుతూ ఉంది. వాళ్ళని చూసినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుందంటే, వారు ఇంకొక కొంతమందికి, ఒక 10 మందికైనా ఆ ఇన్ఫెక్షన్ను వ్యాపింప చేయగలిగేటట్టు స్టేజ్లో ఉంటుంది. పిల్లల్లో వారికి రోగ నిరోధక శక్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ వైరస్ కొంచెము విరిలెంట్గా ఉంది కాబట్టి వాళ్ళల్లో కొంచెం ఈసారి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంది. సో
పిల్లల్లో ఎవరికైనా ఎరుపు కానీ కళ్ళు అతుక్కోవటం కానీ కంటిరెప్ప వాచి ఉండటం కానీ వాళ్ళు ఒక కన్ను సరిగ్గా ఒక కన్ను మూసి ఇంకో కన్నుతో మాత్రమే చూస్తున్నట్లు కానీ అనిపిస్తే ఒకసారి వెంటనే కంటి వైద్యుల దగ్గర చూపించడం మంచిది. అలాగే వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళు వ్యాపింప చేయడానికి అవకాశాలు ఉంటాయి మిగతా సాధారణ పిల్లలకి. కాబట్టి వారు కొన్ని రోజులు స్కూల్కి హాలిడే లాగా తీసుకోవడం కూడా మంచిది. అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా నీరు ఎక్కువ శాతం తీసుకుంటూ ఉండాలి. వృద్ధులు కానీ పిల్లలు కానీ ఏ వయసులో వారికైనా ఈ ఇన్ఫెక్షన్ సోకే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఫేస్ మాస్క్ ధరించడం, తరచుగా చేతులు శుభ్రపరచుకోవటం, షేక్ హ్యాండ్స్ లాంటివి మానేసుకోవటం, ఎప్పటికప్పుడు మన చుట్టూ పరిసరాలని డిసిన్ఫెక్టెంట్స్తో క్లీన్ చేసుకోవటం, చేతులు కళ్ళ దగ్గరికి తీసుకోరాకుండా ఉంచుకోవటం లాంటివి చూసుకుంటూ ఎలాంటి అనుమానాలు మనకు వచ్చినా కానీ వెంటనే మన దగ్గరలో ఉండే కంటి వైద్యుల దగ్గరికి చూపించుకోవటం వలన ఈ ఇన్ఫెక్షన్ కంజంక్టివైటిస్ని వ్యాప్తి చెందకుండా మనం నివారించవచ్చు. అలాగే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ వ్యాధి నివారణ కోసం మనం ప్రతి చోట జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మనము ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళడానికి వాడే మార్గాలలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ముఖ్యమైనది. ఎంతోమంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు కానీ ట్రైన్ కానీ ఆటో కానీ షేర్ చేసుకుంటూ మనము ప్రయాణిస్తూ ఉంటాము. ఇలాంటి ప్రదేశాలలో మనతో పాటు మిగతా ప్రజలు కూడా ఉన్నప్పుడు వారికి జలుబు కానీ కళ్ళ కలక కానీ కళ్ళు ఎరుపుగా ఉండటం కానీ మనం గమనించినా వారికి ఉన్నట్లు కానీ మనకే ఉన్నట్లు ఉన్నా కానీ మనం ఏం పాటించాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగానే ఫేస్ మాస్క్ మనకి ప్రాబ్లం ఉన్నా ఎదుటి వారికి ప్రాబ్లం ఉన్నా ఫేస్ మాస్క్ అనేది ధరించాలి. అదేవిధంగా శానిటైజర్ అనేది మనము హ్యాండిల్ చేస్తూ ఉండాలి. అనుమానం ఉన్న చోట ఎక్కడైతే మనము సీట్ హ్యాండిల్స్ కానీ లేదా ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ రాడ్స్ కానీ ఏవైతే మనము నిలబెట్టడం కోసం కానీ కూర్చోటం కోసం కానీ సపోర్ట్ కోసం కానీ తీసుకుంటున్నామో ఎక్కడెక్కడైతే మన చేతులు ఆ మిగతా వస్తువుల ఉపరితలాలపైన టచ్ అవుతున్నాయో అవన్నీ ఇన్ఫెక్షన్ క్యారీ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని మనము ఈ శానిటైజర్తో వీలుగా క్యారీ చేయగలం. కాబట్టి ఆ శానిటైజర్ డ్రాప్ వేసుకొని హ్యాండ్స్ రబ్ చేసుకొని ఒక 30 సెకండ్ డ్రై చేసినా సరిపోతుంది. అదేవిధంగా మిగతా గుమిగుడిన ప్రదేశాలు షాపింగ్ ప్లేసెస్ కానీ ఎక్కడైనా కూడా మనము ఈ మాస్క్ ధరిస్తూ శానిటైజర్ వాడుతూ ఉన్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్ మనకి రాకుండా ఒకవేళ ఎవరికైనా జలుబు ఉన్నా కానీ ఇలానే చర్యలు తీసుకోవటం మంచిది. ఎందుకంటే మనము కోవిడ్ వచ్చిన టైంలో చాలామందికి జలుబుతో జస్ట్ ఉన్న వాళ్ళకి ఈ కంజంక్టివైటిస్ అనేది సోకింది. ఒక స్టడీలో కంజంక్టివైటిస్ ఉన్న వాళ్ళల్లోనే కోవిడ్ ఉన్నట్టుగా కూడా నిర్ధారణ అయ్యింది. కాబట్టి జలుబు ఉన్నవారు కానీ కళ్ళకలక ఉన్నవారు కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి. ఒకటి ఫేస్ మాస్క్తో చేతులు శుభ్రం చేసుకుంటూ శానిటైజర్స్తో ఇలా తీసుకుంటూ ఉండాలి. తరువాత కంటి ఆపరేషన్లు చేసుకున్న పేషెంట్స్, కంటి ఆపరేషన్ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. శుక్లాల నుంచి నల్లగుడ్డు నుంచి ఏదైనా చిన్న వాపు నుంచి గుల్లలు కానీ ఇలాంటివి చాలా వాటికి కంటి ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. ఈ ఆపరేషన్లు అయిన తర్వాత పేషెంట్లకి మేము మందులు ఇచ్చేటప్పుడు ఎలాంటి సూచనలు ఇస్తామో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చెప్తామో, అంతకన్నా ఎక్కువ జాగ్రత్తలు ఈ కంజంక్టివైటిస్ కళ్ళకలక ఎపిడమిక్ ఉన్న టైంలో పాటించడం అవసరం. పేషెంట్స్ ఆపరేషన్ చేసిన కళ్ళకి మందులు వాడుతున్నాం కదా మాకు ఏమీ కాదు అని అనుకోకూడదు. కంజంక్టివైటిస్ ఎవరికైనా సోకవచ్చు. కాబట్టి పేషెంట్స్కి ఎవరైతే మందులు వేస్తున్నారో వారు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఆ కంటికి డ్రాప్స్ రూపంలో కంటికి దగ్గర అవుతూ ఉంటుంది. ఆ డ్రాప్స్ని మిగతా ఎవరైనా షేర్ చేసుకున్న ఎడల కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో పేషెంట్స్తో ఉండే కుటుంబ సభ్యులు ఎవరైతే డ్రాప్స్ వేస్తారో వాళ్ళు డ్రాప్స్ వేయాలంటే ఒక చేతితో వాటి రెప్పని కిందకి పక్కకు లాగి డ్రాప్స్ వేస్తారు. సో చేతులు ఎంతైనా కానీ వాళ్ళ కంటి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఆపరేషన్ జరిగిన పేషెంట్స్కి మందులు వేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ చేతులు శుభ్రంగా సబ్బుతో కడిగిన తరువాత
పొడిబార్చుకున్న తర్వాతనే వాళ్ళకి మందులు వేయాలి. మందులు వేసిన తర్వాత కూడా వాళ్ళ చేతులు బాగా శుభ్రం చేసుకోవడం లేదా శానిటైజర్ వేసుకోవడం చేయాలి. అదే విధంగా కంజంక్టివైటిస్ వచ్చిన పేషెంట్స్ మందులు డాక్టర్ సూచన మేరకు మందులు వాడుతుంటారు, మంచిది. కానీ అదే కుటుంబంలో కానీ పక్కనింట్లో కానీ ఎవరికైనా కంజంక్టివైటిస్ సింప్టమ్స్ ఈ కళ్ళకలక లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళకి ఇచ్చిన మందులే మనము వాడుకుందామని వాడుకోవటం లాంటివి చేయకండి. అంటే ఎరుపు అనేది ఏ రకంగా ఉండొచ్చు, కళ్ళకలక వల్ల కూడా ఉండొచ్చు. కానీ ఈ మందులు ఇందాక నేను చెప్పినట్టుగా ఫోమైట్స్ అలాగే ఈ డ్రాప్స్ ఐ డ్రాప్స్ కానీ మందులు కూడా పేషెంట్స్కి వాడిన తర్వాత వారు దగ్గరగా పెట్టినట్లయితే కంటినీరులో ఉండే వైరస్ బాటిల్కి తాకి కానీ ఆ మొనలకి తాకి కానీ ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. సో మందులు ఒక పేషెంట్స్కి వాడింది ఇంకొకరు వాడకండి. ఎవరికి ఏ అనుమానం వచ్చినా మీ దగ్గరలోని కంటి వైద్యుల దగ్గరికి తప్పకుండా చూపించుకొని మందులు వాడుకోవాలని కోరుచున్నాం. ఈ విధంగా కళ్ళకలక గురించి అవగాహన పెంచుకొని ఆ జాగ్రత్తలు తీసుకుంటూ అవసరం